హాయ్ గైస్, నేను మీ డానీ, తనకబ్బాయి హోమ్ ఫుడ్స్ షెఫ్ని. సో గైస్, ఒక స్మాల్ ఒక ఇన్ఫర్మేషన్ మీతో చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు అండ్ ఈ ఇయర్ కూడా పాస్ అవుట్ అయ్యే చాలామంది ఉన్నారు. అందరికీ ఒకటే చెప్తున్నాను, ఎగ్జామినేషన్స్ అనేది కేవలం ఒక మీ యొక్క మీరు ఎంతవరకు నేర్చుకున్న దాని మీద ఒక స్మాల్ పరీక్ష అంతే. అది అందులో పాస్ అయిన వాళ్ళందరూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పాస్ అవుట్ అవుతారో అందరు కూడా ఆల్ ది బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఒక విషయం తెలుసుకోండి, ఏదైనా సమ్వాట్ ఒకటి ఆగినా, రెండు సబ్జెక్ట్ లాగినా, ఏదైనా మిస్ అయినా ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు, ఓకేనా? చాలామంది ఇది పేరెంట్స్ చెప్పరు యాక్చువల్లీ కొన్ని కొన్ని విషయాలు, అండ్ కొన్ని కొన్ని విషయాలు అంత అయిన తర్వాత లాస్ట్లో ఆలోచించుకుంటారు పిల్లలు, అయ్యో ఎందుకు పనికి రాలేదా, ఎందుకు నేను ఎందుకు పనికిరానా, అటువంటి ఆలోచనలు మైండ్లోంచి తీసేయండి. ఒకటి, లైఫ్లో ఎదగాలంటే 2 ఆప్షన్స్ బ్రదర్స్. ఒకటి, మీరు బాగా చదువుకోండి, మంచి జాబ్ వస్తుంది, ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ దట్ ఈస్ ఫైన్, యూ కెన్ కంటిన్యూ దట్ జాబ్. రెండోది, మీరు ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి, ఆ స్కిల్లో జస్ట్ బీ లైక్ ఎ కాన్కరర్, అంటే అందులో మిమ్మల్ని కొట్టే ఓడంతట్లేడు అన్న ఆ రేంజ్ వరకు పెన్సిల్ని షార్ప్నెస్గా చెక్తారు కదా, అంత షార్ప్నెస్గా చేసుకోండి. సో అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకేనా? అంతేగాని ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాం అని, ఏదో ఎగ్జామ్లో సంథింగ్ ఏదో మిస్ అయిందని ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. సో అదే నేను స్మాల్ ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది అసలు యాక్చువల్లీ ఎగ్జామినేషన్ టైమ్స్లో చెప్దాం అనుకున్నాను, కానీ అప్పుడు బిజీగా ఉంటారు కదా. సో ఇప్పుడైతే కొంచెం ప్రిపరేషన్ టైం కాబట్టి అందరికీ ఇప్పుడే చెప్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి ఫెటల్ డెసిషన్ తీసుకోవద్దు. ఒక డెసిషన్ తీసుకుందాము ఒకవేళ మీకు అలాంటి అనిపిస్తున్నప్పుడు, జస్ట్ ఒక 5 మీ ఫాదర్తో టాక్ చేయండి, మదర్తో వద్దు, ఎవరితోటి కాదు, ఫస్ట్ మీ ఫాదర్తో ఫస్ట్ మాట్లాడండి. ఒకవేళ మీ ఫాదర్ సింగిల్ పేరెంట్ అయితే మదర్తో కూర్చొని మాట్లాడండి, ఓకేనా? కానీ ఎటువంటి రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు బ్రదర్స్. చాలామంది కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు అండ్ 10th క్లాస్ కానీ, ఎందుకంటే మీకు తెలిసి తెలియని వయసు అనమాట. ఆ ఏజ్ ఏంటన్నది మిడిమిడి జ్ఞానం, అంటే ఇప్పటివరకు అంతమంది ఫ్యామిలీ మెంబర్ అందరూ ప్రెజర్ చేస్తున్నారు, నేను సరిగా చదవకపోతే, నేను సరిగా రాదు, డానీ గడు ఫెయిల్ అయ్యాడంట ఈ బాబు అని చెప్పేసి అందరూ ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి కొంతమంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళు ఎక్కువ ఉండి, చెయ్యమ్మ ఎందుకంటే ఫెయిల్ అయ్యామని చెప్పేసి చచ్చిపోదాం అని అనుకునే ఒక కొంతమంది డెసిషన్స్ తీసుకుంటారు రాంగ్గా. అటువంటి డెసిషన్స్ తీసుకోకుండా, ఓకేనా, లైఫ్ని చిల్ చేయండి, చిల్గా ఉండండి, ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఒకవేళ ఫెయిల్ అయితే సప్లిమెంట్స్ ఉన్నాయి, అది కంప్లీట్ చేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్స్ కలిపిన తర్వాత వేరే లెవెల్ ఉంటుంది, 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, ఇంకా చాలా లైఫ్ ఉంది బ్రదర్. లైఫ్ ఇంటర్ ఎండ్ చేసుకోకండి, ఎందుకంటే మీకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఈ మధ్యన. అంతేకాకుండా పేరెంట్స్ కూడా టైం కుదరట్లేదు, అది చాలా చాలా మెయిన్ మిస్టేక్ అక్కడ జరుగుతుంది. పేరెంట్స్ మనీ హంట్లో చాలా స్పీడ్గా పరిగెడుతున్నారు, ఆ స్పీడ్లో క్వాలిటీ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేయలేకపోతున్నారు పిల్లలతోటి. సో అది నేను చాలా గమనించాను ఈ యొక్క పర్టికులర్లీ ఈ జనరేషన్లో. నేను క్వాలిటీ ఆఫ్ టైం అనేది మిస్ అవుతుంది, పిల్లలు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. సో మీరు కూడా పేరెంట్స్ ట్రై టు స్పెండ్ విత్ యువర్ పేరెంట్ విత్ యువర్ చిల్డ్రన్స్. దట్స్ ఎట్. యా గై, బాయ్ గైస్.